ప్రత్యేక హోదా వచ్చే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని మరోసారి వామపక్షాలు కేంద్రానికి అల్టిమేటం జారీ చేశాయి. బీజేపీ సుప్రీంకోర్టుకు దాఖలు చేసిన అఫిడవిట్కు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా వామపక్షాలు రోడ్డెక్కి బీజేపీకి వ్యతిరేకంగా ఉద్యమాన్ని చేపట్టాయి. దీంట్లో భాగంగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో సిపిఎం పార్టీ నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని దిష్టిబొమ్మను దగ్నం చేశాయి. విభజన చట్టంలో ఉన్న అంశాలను అమలు చేయకుండా ఏపీకి అన్ని చేశామని చెబుతూ సుప్రీంకోర్టు అఫిడవిట్ దాఖలు చేయడం సరికాదని తెలిపారు. ప్రత్యేక హోదా సాధించేంత వరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వమని చెప్పి విభజన చట్టంలో ఇచ్చిన కడప ఉక్కు ఫ్యాక్టరీ, విశాఖ రైల్వే జోను, అలాగే రెవెన్యూ లోటు భర్తీ లాంటి ఏ హామీని అమలు చేయమని చెప్పి సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడం అత్యంత దుర్మార్గమైన విషయం. ఆంధ్ర రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం, తెలుగు జాతికి తీవ్రమైన అన్యాయం భారతీయ జనతా పార్టీ మోడీ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 4 సంవత్సరాలు మోడీతో అంటగాకి హోదా అక్కర్లేదు, మాకు ప్రత్యేక ప్యాకేజీ చాలని చెప్పి ఆయనతో అంటగాగాడు. ఈరోజు తానే హోదా కోసం పోరాడుతుందని చెప్పి విర్రవీగుతున్నాడు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు చేసినటువంటి దుర్మార్గం, దొంగ నాటకం ఇవాళ బీజేపీ కొమ్ములు వచ్చాయి. అందుకే మేము హోదా ఇవ్వని బహిరంగంగా చెప్తున్నారు. తెలుగుదేశం, వైసీపీ, బీజేపీలు మూడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తూ ఉన్నాయి. అందుచేతనే వామపక్ష పార్టీలు కలిసి వచ్చి అందరినీ కలుపుకొని ఇవాళ హోదా వచ్చే వరకు ఖచ్చితంగా పోరాటాన్ని తీసుకెళ్తాయి. విశాఖ రైల్వే జోన్ రావాలి, కడప ఉక్కు ఫ్యాక్టరీ రావాలి, గిరిజన యూనివర్సిటీ రావాలి, రెవెన్యూ లోటు భర్తీ కావాలి, విభజన చట్టంలో ఇచ్చిన ప్రతి హామీ అమలయ్యే వరకు కూడా వామపక్ష పార్టీలు ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని చెప్పని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఈరోజు కేంద్రం, నరేంద్ర మోడీ సుప్రీంకోర్టుని మోసం చేయలేదు. ఈ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల ప్రజల్ని అతను మోసం చేశాడు. ఈరోజు ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లిగా వేదికగా ఉన్న పార్లమెంట్ను, రాజ్యసభను కూడా మోసం చేశారు. ఆనాడు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చెప్పిన దాన్ని ప్రత్యేక హోదా 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ఇస్తామని చెప్పి వెంకయ్య నాయుడు, నరేంద్ర మోడీ ఈ సందర్భంలో అందరూ కూడా ఊరు వాడ తిరిగి నేడు ప్రత్యేక హోదా ఇవ్వమని చెప్పడం అంటే నరేంద్ర మోడీ నరాంతరంగా దుర్మార్గంగా ఈరోజు వ్యవహరిస్తున్నాడు. దీన్ని ప్రజలందరూ అర్థం చేసుకున్నారు. ఇప్పటికైనా జగన్ ముఖ్యంగా దీని మీద ఉద్యమించాలి, లేకపోతే రాష్ట్ర ప్రజలు జగన్ను కూడా వ్యతిరేకిస్తారు. అందుకనే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు విస్మరించగలరు కాబట్టి ఈ ప్రజల యొక్క మోసాన్ని సిపిఎం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తున్నాం. ఇప్పటికైనా కేంద్రం తన నిజస్వరూపాన్ని పక్కన పెట్టి ప్రత్యేక హోదా ప్రకటించాలని, విభజన హామీలు అమలు చేయాలని, పోలవరం జాతీయ ప్రాజెక్టును కేంద్రం నిధులు కట్టాలని, లేకపోతే ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతకెళ్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం.